ఆరవ తరగతి జాస్పర్ నుంచి మేము ముందుకు ప్రతిజ్ఞను తీసుకొచ్చాము ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరిని గౌరవిస్తాను ప్రతివారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో కలిగి ఉంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిధులతో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి సేవాభిరుదులే నా ఆనందానికై మూలం జై హింద్ ఈ రోజుకి అంతర్జాతీయ మరియు జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చాడు పునీత్ ఆరవ తరగతి జాస్పర్ నుండి అంతర్జాతీయ వార్తలు పాకిస్తాన్లో భూకంపం 5.2గా నమోదు అమెరికా వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా కెనడాలో పరిస్థితులు ఘోరం యుదు పాఠశాలపై మళ్ళీ కాల్పులు జాతీయ వార్తలు దీపావళి తరువాత బంగారం ధర పెరిగింది సహారా చైర్మన్ సుభత్ర రాయ్ కన్నుమూత అరవింద్ కేజ్రీవాల్ ప్రియాంకా గాంధీకి ఈసీ నోటీసులు ధన్యవాదములు అందరికీ శుభోదయం మీ ముందుకి తీసుకొచ్చిన రాష్ట్ర వార్తలు మరియు క్రీడా వార్తలు అబ్దుల్ ఆరవ తరగతి జాస్పర్ నుంచి రాష్ట్ర వార్తలు కాంగ్రెస్ కొత్త టెన్షన్ రంగంలో ఏఐసీసీ పెద్దలు అందరిలో ఒకరిగా ఉండడానికి చీరకట్టు ఎమ్మెల్సీ కవిత క్రీడా వార్తలు వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ ఫైనల్లో నీరజ్ చోప్రా క్రికెట్ చరిత్రలో పేను సంచలనం మోర్గన్ 6 పంతుల్లో 6 వికెట్లు ధన్యవాదాలు ఈ రోజుటి వాతావరణ విశేషాలు మీ ముందుకి తెచ్చాడు వివేక్ ఆరో తరగతి జాస్పర్ నుంచి వాతావరణ విశేషం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ధన్యవాదములు నా పేరు బి స్వాతి నేను 6వ తరగతి నుండి జీకే ప్రశ్నలు తీసుకొచ్చాను 6వ తరగతి ప్రశ్న ప్రపంచంలోని అతిపెద్ద సముద్రం ఏది మీరు చెప్పిన సమాధానం సరైనది సరైన సమాధానం పసిఫిక్ మహాసముద్రం వారిని అభినందిద్దాం 7వ తరగతి ప్రశ్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ భాషను 2వ అధికార భాషగా ప్రకటించింది మీరు చెప్పిన సమాధానం సరైనది సరైన సమాధానం ఉర్దూ వారిని అభినందిద్దాం తెలంగాణ ఉద్భవం ఏ సంవత్సరంలో జరిగింది మీరు చెప్పిన సమాధానం సరైనది సరైన సమాధానం 1969 వారిని అభినందిద్దాం 9వ తరగతి ప్రశ్న ప్రస్తుతం భారతదేశంలో మొత్తం రాష్ట్రాలు ఎన్ని మీరు చెప్పిన సమాధానం సరైనది సరైన సమాధానం 29 వాళ్ళని అభినందిద్దాం ఈరోజు శుభోదయం అందరికీ ఈరోజు జీకే క్వశ్చన్స్ అందరికీ తీసుకొచ్చింది గీత 6వ తరగతి జాస్పర్ నుండి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది మీరు చెప్పిన సమాధానం సరైనది సరైన సమాధానం ఉత్తరప్రదేశ్ వాళ్ళని అభినందిద్దాం మిజోరం రాజధాని ఏది మీరు చెప్పిన సమాధానం సరైనది సరైన సమాధానం ఐజ్వాల్ వాళ్ళని అభినందిద్దాం జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు మీరు చెప్పిన సమాధానం సరైనది సరైన సమాధానం జనవరి 24 వాళ్ళని అభినందిద్దాం ధన్యవాదాలు
धन्यवाद।